ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మా పుట్టినూరు సొంతూరులో తాటికాయలకి వెళ్తున్నాం. తాటికాయలు ఎట్లా ఉంటుందో, పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తాం. మా పల్లెటూరులో ఇది మా ఇది దీనితో తీస్తాం. ఇది దొన్ని అంటాము. ఇవ్వండి, ముందునుంది కదా దీంతో. ఇప్పుడు తాటికాయలు తీద్దాం. ఇంకా మామిడికాయలు కూడా, చెట్టుకెళ్ళ మామిడికాయలు తాటికాయలు ఏ ఉంటాయి తీసేద్దాం. వన్స్ కాపీ ఎల్లారు వాంగా, ఆల్వేస్ వెల్కమ్. ఇప్పుడు ఈ మీ ఉన్న ఈ 10 డేస్ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో చూపిస్తాం. మీరు ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తారా? ప్రతి వీడియోకి, సారీ, ప్రతి వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అప్పుడే మా వీడియో సో రికమెండేషన్ కి వెళ్తుంది. ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మేము ఎండలో వెళ్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం, ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ 11 అయ్యింది. వెళ్ళి చూద్దాం తాటికాయలు ఎక్కడ ఉన్నాయో లేవో మొత్తం వెయిట్ చేసి చూసి మీకు చూపిస్తాం. ఓకే, లెట్స్ గో. అక్కడ ఉన్నాయి కదా తాటి చెట్లు. సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. బా ఇంత ఎండ ఉంది కదా. పక్కనే నువ్వు ఈతకాయలు తిన్నావా? తిన్నాను. ఈతపల్లి అది ఈ సీజనే. ఈత చెట్టు కూడా అక్కడే ఉంది. ఈత చెట్టు చూద్దాం. అప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడికే వచ్చేవాళ్ళం. అవి నువ్వైతే టవలు వేసుకొని మంచిగా జంబూ నేరేడు పళ్ళు ఎంత వ్యవసాయం చేసిన మనిషిలాగా వేసుకొని వస్తున్నావు రైతు బిడ్డ. ఇదిగోండి తాటి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. అది చెప్తున్నా కదా దీపు నేను, ఇది ఇదే తాటికెల. ఇది యాక్చువల్ గా ఎప్పుడుదో పడిపోయింది, ఎండిపోయింది. దీంతో తాటి ఏవో చేస్తారు కదా. దీంట్లో తాటి పండ్లు, ఇది యాక్చువల్ తాటి గారెలు. ఎస్, ఉంటది తాటి పండు కానీ బాగా ఎండిపోయింది. ఆ పై ఇది ఇప్పుడు మనం తీస్తాం. ఒక ఇదిగోండి మా చిన్నమ్మాయి గారు వస్తున్నారు తాటికాయలు దించడానికి. చెట్టుకి ఇది అందట్లేదు అనమాట, అందుకని చెప్పేసి రెండు కలిపేసి కడుతున్నారు. ఏంది ధోని కడుతున్నారు. ఎదురు బొంగులు ఒకటి అందట్లేదు అని చెప్పేసి రెండు కలిపేసి కడుతున్నారు. ఎవరు కాదు, వీడియో తీస్తున్నాం. మనం ఎట్లా తీస్తాం, మనం తాటికాయలు ఎలా చేస్తాం అనేది చూపిస్తాం. ఎస్, ఇది ఇరిగిపోతానన్నా, ఇరిగిపోతా అందట్లేదు. ఒకటే కట్టించాన పైకి అలా కట్టి. త్రీ నాట్స్. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా, చాలా గట్టిగా ఉంటుంది. ఇది చూడు. ఏం చేస్తున్నావు అన్షి? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. రెండు కలిపి ఇప్పుడు అయితే సెట్ చేసిండు. ఇప్పుడైనా అందుతుందా? అందుతుందా దీపు? చూడండి కనిపిస్తుంది కదా. ఇంకా ఈ రెండు కర్రలు కట్టే ఇప్పుడు అందింది. ఇంకా అది పెట్టి పక్కన లాగేసేయడమే. ఎంతవరకు వస్తుందో చూద్దాం. సెట్ కాలేదు. ఇక్కడ వీళ్ళు చూడండి ఎదురు చూపులు పట్టుకుని అన్నా చెల్లెళ్ళు హ్యాండ్స్ సేమ్ మట్టి మరే చూస్తున్నారు. ఏమో మొకసం వాటర్ బాటిల్స్ పట్టుకొని ఉంది శ్రావణి. పట్టుకుందంట, ఇప్పుడు లాగుతున్నారు చూద్దాం. పడ్డది, ఒక కాయ పడ్డది. వచ్చేసిందా? ఒక కాయ అంటే ఎండిపోయింది, పట్టుకోవచ్చు. ఒకటి పడిందిగా, ఎండిపోయింది ఏదో పడిందేమో. అది ఒకటి పడిపోయింది. నేను అప్పటికే చెప్తున్నా వీడియో తీయనప్పుడు పడిపోతుందని. టింగ్ టింగ్ టింగ్. ఇదిగో ఇదిగో వాటర్ కారుతుంది. ఇదిగో ఒరే కింద పడింది కదా, వాటర్ కారిపోతుంది. ఇంకా పెద్ద ఉంటాయి. సాంపిల్ అయితే తీసుకున్నాం శాంపిల్. ఇక్కడైతే ఫుల్ ఎండలు, స్వెట్ కూడా చూడండి ఎట్లా వస్తుందో. చెప్తా మిస్ అయింది.
కొంచెం కొంచెం ఈ శ్రావణి మా ఎంత వెయిట్ చేస్తున్నాం కానీ సెట్ అవట్లా. ఇది చాలా హైట్ అయిపోయింది ధోని, సందుకని చెప్పి మళ్ళా ఇప్పి మళ్ళీ కొంచెం షార్ట్ చేసి కడుతున్నారు. ధోని 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 అనుకుంటారు అందరు, ధోని ధోని అంటే మీ భాషలో ధోని అంటాం. మా కష్టాలు చూడండి, మా కష్టాలు అసలు వీడియో ఎండకు వస్తుందో లేదో కూడా ఏం కనిపిస్తలేదు నాకు. అబ్బో చాలా ఐడియా ఇచ్చి ఇప్పుడు లైట్ కనిపిస్తుంది. ఎస్ వెరీ గుడ్. మనము తాటి ముంజలు షాపుల దగ్గర కొనుక్కున్నప్పుడేమో ఇంత బేరాలు ఆడతాము, ఇంత ఇయ్యండి ఇంతకి ఇంత ఇయ్యండి అని చెప్పి అది తీస్తుంటే తెలుస్తుంది దాని కష్టం. అది తీయడమే ఇంత కష్టం ఎండకి దానికి. ఇంకోటి ఇంకోటి వచ్చింది మాకు, ఇంకోటి రెండు అయితే వచ్చినాయి. చాలేది పూ రెండు సరిపోవా అని తింటాం. చూపి 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 ఫాస్ట్గా అంటే ఇవన్నీ లేతవా? వావ్ ఎనఫ్ ఎనఫ్ చాలు చాలు చిన్న చాలు. సో ఇంకోటి అయితే తీయడానికి ట్రై చేస్తున్నారు. పెట్టావు తీసినా తీసినా చుట్టూ చూడండి ఎంత పెంచింది, ఎంత లాంగ్ ఉంది మోనిక, గ్రేట్. అసలు అసలు అబ్బా ఎంత లాంగ్ హెయిర్, అబ్బాబో ఎట్లా మెయింటైన్ చేస్తున్నావు మోనిక ఎంత లాంగ్ హెయిర్, కొబ్బరి నుండి మెయింటైన్ చేస్తున్నావా చెప్పు. పొలంకి వచ్చావా? ఎందుకు వచ్చావుకోడానికి వచ్చావా? టచ్ మీ నోట్ మందికి తెలుసు, టచ్ మీ నోట్ అందరికి తెలుసు. ఏమంటారు వీటిని? చూడండి ఇప్పుడు పెడితే చూడు, టచ్ చేసిన అన్ని టచ్ చేసిన గుచ్చుకుంది ముళ్ళు. ఏ ఎందుకు ఇగో అన్ని ముడుచుకున్నాయి. ముదురు నేను చెప్తే ఇదే మంచిదన్నా? అది ముందు చేతులు చూడు జాగ్రత్త. ముదురు కూడా చూద్దాం ఎట్లుంటది. స్ట్రైట్ గా కొట్టితే మోయే కొంచెం సైడ్కి రాయమ్మా. అది అన్నది అసి తల్లి వెనకొచ్చా వెనక్కి మొహం పడిపోద్ది ముంజు ముంజుకాయ. ఏ అది ముదిరిపోయింది నేను చెప్తే కాదు, వదిలేసి వెళ్ళి వద్దులేదు. ఇప్పుడు అది ఎగిరిందంటే ఇప్పుడు పడుతుంది అందరి మీద. తీసేయడం వేస్ట్ అంత ముదిరిపోయింది చూడలే. సో ఇదైతే ముదిరిపోయింది. సో ముదిరి ఇట్లా ఉంటది అనమాట. నైస్ జున్నుగడ్డలా ఉంది, ముదిరిపోయింది చిన్నుగడ్డ. నాకు ఇవ్వాలి ఇది మాత్రం, ఫస్ట్ నేనే తింటా. ఇదే ఫస్ట్ తాటి ముంజ అనమాట. ఇదిగో చూడండి ఎట్లా వస్తుందో, వా చూడండి వాటర్ వస్తుంది దాంట్లో. వస్తుందా వాటర్? వీళ్ళు వెయిటింగ్ ఇక్కడ అబ్బా మాకెందుకు అని చెప్పి హన్సమ్కి ఇవ్వట్లా.
వాటర్ రెడ్ ఎట్లా వస్తున్నాయా, కనిపిస్తుందా వాటర్? కింద పడకు, మీకు చూపించడం కోసం. కొబ్బరి నీరు, తాటి నీరు. శ్రావణి గీయర ఊరించేస్తున్నాడు. ఏం పర్లేదు, ఏం పర్లేదు. మిక్సీ చేస్తున్నా, చూపించండి. మా హస్బెండ్ కి హ్యాండ్ అయితే కట్ అయింది, కొట్టడం రాకపోతే ఎవరు కొట్టకండి. కొట్టడం రాకపోతే మాత్రం ఎవరు కొట్టకండి. అస్సలు కొంచెం కట్ అయింది కానీ కదా, చాలా బాగుంటుంది. ఎలా ఉంది తాటి ముంజు, ఎలా ఉంది, ఎలా ఉంది అనిషి తాటి ముంజు? యమ్మి ఉందా నీకు, యమ్మి యమ్మి అంటే అర్థం తెలుసా, యమ్మి యమ్మి ఉందా తాటి ముంజు? లేని ఫ్రీగా వస్తుంది, ఎంత కష్టపడి తీసావు, ఎందుకు పడేసావు, ఎందుకు పడేసావు? ఎక్కడ దీపు ఇప్పుడు, ఇప్పుడు తిన్నావు ఇంట్లో చెప్పా తినుకోని. ఇప్పుడు తాటి చెట్టు అయిపోయింది కదా, తాటికాయలు మంచి మంచి తిన్నా. ఇప్పుడు మంచి ఈత పళ్ళు ఉన్నాయి అక్కడ, అక్కడికి వెళ్దాం ఈత పళ్ళు. కానీ స్వప్న చాలా సంవత్సరాలు ఎక్కుతావా, ఈత చెట్టు ఎక్కుతావా, ముళ్ళు వచ్చి చాలా సంవత్సరాల తర్వాత ఇట్లా తిన్నా, చాలా బాగుంది. ఎట్లా అనిపించింది నీకు? బాగా అనిపించింది. నేనైతే ఇట్లా తాటి ముంజలు తినడం ఇదే ఫస్ట్ టైం. ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ ఇట్లా చెట్ల కింద కొట్టుకొని తినలే, నార్మల్ గా తిన్నా. మనం కొనుక్కొని తింటాం కదా, అట్లా తిన్నా. అంటే ఇట్లా చెట్టు దగ్గరకు వచ్చి ఇట్లా తిన్నా అయితే ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వాటర్ ఎట్లా ఇగో ఇట్లా తింటుంటే వేరే లెవెల్. ఎల్లారు మోనిక హెయిర్ ఇట్లా ఎట్లా ఇట్లా తింటున్నావా, వీళ్ళు తినకుండానే నడుస్తున్నారు. ఇదే ఈత చెట్టు అనమాట, గాలికి రాలిపోతున్నాయి. నైస్ కానీ ఖర్చుంది. ఏం పళ్ళు, ఈతా పళ్ళు తీగే ఉంది ఖర్చుగా ఉన్నా. ఎత్తపండి తొక్కి తొక్కి పడేసి మా ఇన్ని ఇతపళ్ళు బాగున్నాయి, బాగా పండింది. తినద్దు చూడండి ఇతపళ్ళు ఏం తిన్న, ఇక్కడ చూపిడి చెప్పి ఇతపళ్ళు ఇటు చెప్పి కిందకి చెప్పి ఇతపళ్ళు ఏర్ది ఎద్ది మంచి వేసుకుందాం నువ్వు వంపాయి కంచి. ఓకేనా, ఇప్పుడైతే మొత్తం తాటికాయలు తిన్నాము చూసారు కదా, ఈతకాయలు కూడా అయిపోయినాయి తిన్నాం. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చి మంది మామిడికాయలకి. సో అంతవరకు వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మీరు ఫాలో చేస్తూ మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. అంతవరకు బై.